మంగళగిరిలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి విశాఖపట్నంకు చెందిన సంజు అనే వ్యక్తి ద్వారా గంజాయి సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పలు మెడికల్ కాలేజీ విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు విక్రయిస్తున్నారు. వీరిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు తెలిపారు. చేయగలిగే పరిస్థితి కాదండి. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే, మీరు ఈ మధ్య చూసుంటారు, మనం మంగళగిరి పట్టణంలో అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి వీళ్ళు కొంత లాభం దానికి చేర్చుకుని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో మార్చి పబ్లిక్ అందరూ కూడా, పబ్లిక్ అంటే ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అదర్ యూత్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళు దీనిలో లాభాలు పొందడం జరుగుతూ ఉంది. సో అటువంటి చైన్ బ్రేక్ చేసి మన మంగళగిరి అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు తమ సిబ్బందితో కలిసి రైడ్ చేసి ఈ స్టాక్ను సీజ్ చేయడం జరిగింది. సో దీనికి సప్లైకి కారణమైనటువంటి సంజు అనే వ్యక్తి కోసం కూడా విశాఖపట్నం జిల్లా యొక్క పోలీసు యొక్క సహకారం తీసుకుని ఆయన కూడా అదుపు చేయడం, అదుపులో తీసుకోవడం కోసం అక్కడ కూడా టీం పంపడం జరిగింది. ఈరోజు ఈ కేసులో ఈ 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి కోర్టుకి పెట్టడం జరుగుతూ ఉంది.